సో డియర్ ఫ్రెండ్స్ మనకు సీటెట్కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ముఖ్యంగా అబ్రివేషన్స్ ఈ మధ్య కాలంలో మనకు ఈ సీటెడ్ పేపర్లో వస్తున్నాయి సో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కాషియస్గా ఉండాలి సో ఏ రకమైన అబ్రివేషన్స్ వచ్చాయి తర్వాత ఏ రకమైన అబ్రివేషన్స్ రావచ్చు ముఖ్యమైన మన ఎడ్యుకేషన్ సంబంధించిన అబ్రివేషన్స్ను మేము ముందుకు రావడం జరుగుతుంది ఈ వీడియోలో సో దయచేసి ఒకసారి చూద్దాం కాషియస్గా గుర్తుంచుకోండి మనకు సరిపోతుంది ఈజీగా మీకు ఆల్రెడీ కొన్ని తెలిసే ఉంటాయి బట్ అయినా ఒక్కసారి రివిజన్ లాగా ఉంటుందని మేము ఎందుకు వస్తున్నాం సో అబ్రివేషన్స్ ఇన్ స్టేట్ సో ఇది టాపిక్ మనకి ఈరోజు ఏం తీసుకుంటున్నామంటే జనరల్గా అబ్రివేషన్స్ వస్తున్నాయి ఇందులో అంటే సీటెట్లో సో ఒకసారి దయచేసి మనం కొంచెం కాన్సంట్రేట్ చేస్తే మనకి ఈజీగా గుర్తుంచుకోవచ్చు అబ్రివేషన్ ఏంటి అడుగుతున్నాడు నాలుగు ఆన్సర్స్ ఇస్తున్నాడు అందులో మనం ఫైండ్ అవుట్ చేయాలి అది ఈజీ మల్టిపుల్ ఛాయిస్ కాబట్టి సో ఇంతకుముందు ఇటీవల అడిగిన ఒక ముఖ్యమైన ఏంటి అంటే బాల మనందరికీ తెలిసిందే దీని యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే బిల్డింగ్ ఐస్ లెర్నింగ్ ఎయిడ్ అంటే పాఠశాల యొక్క బిల్డింగ్ అంటే కాంపౌండ్ వాల్స్ని కావచ్చు సీలింగ్ కావచ్చు ఫ్లోర్ కావచ్చు వాటిని ఏంటంటే టీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించిన మామూలుగా వివిధ రకాల బొమ్మల చేత బహుశా మనం చూస్తుంటాం వివిధ రకాల పాఠశాలలు పుట్ట ఇండియా మ్యాప్ చూస్తుంటాం అదేవిధంగా కొన్ని ప్రేవాలకు సంబంధించి పెడుతున్నాము ఇదే రకంగా ప్రీ స్కూల్ కావచ్చు లేదా లాంగ్వేజ్ సంబంధించిన చిత్రపటాలను కనుక మనకు డ్రా చేసినట్టయితే లేదా వేరు వేరు డి ఫార్మ్స్లో కూడా కావచ్చు ఈ విధంగా బిల్డింగ్ను ఒక టీచింగ్ ఐడిగా చూడండి తప్పనిసరిగా మర్చిపోవద్దు బాల అంటే బిల్డింగ్ ఐజ్ లర్నింగ్ ఎయిడ్ బాల బిల్డింగ్ ఐజ్ లర్నింగ్ ఎయిడ్ సో ఈ మధ్య కాలంలో అడిగిన ఒక అబ్రివేషన్స్ అదేవిధంగా రెండో అబ్రివేషన్ ఇటీవల అడిగినది ఏంటంటే ఏడిహెచ్ ఫస్ట్ది బాల ఇంకొకటి ఏంటంటే ఏడిహెచ్ ఏడిహెచ్ అంటే మనకు ఆల్రెడీ ఇంక్లూజ్ ఎడ్యుకేషన్లో ఒక భాగమే లెర్నింగ్ డెఫిషియన్సీ అని చెప్తాం అందులో ఒక భాగంగా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అటెన్షన్ డెఫిసిట్ ఏడి హైపర్ యాక్టివ్ డిసార్డర్ ఏడిహెచ్డి ఇది లెర్నింగ్ డిసెబిలిటీస్లో ఒక భాగం దయచేసి ఇది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఒక భాగం లెర్నింగ్ డిసబిలిటీస్ ఏడిహెచ్ ఏడీహెచ్డి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అంటే పిల్లలు ఏంటంటే ఏకాగ్రత లోపం ఉంటుంది పిల్లల్లో ఏంటి అంటే ఒకే దాని పట్ల అటెన్షన్ అనేది ఎక్కువసేపు నిలిచి ఉంచలేరు అందుకే ఆ పిల్లల్ని ఏం చేస్తామంటే ముందు బెంచ్కి తీసుకొని వస్తారు మనం గుర్తుపెట్టిన పిల్లల్ని ముందు మనకు ఎదురుగా ఉంచుకొని కూర్చోబెడుతుంటారు అదేవిధంగా ఒకే స్థలంలో స్థిమితంగా కూర్చోలేరు హైపర్ యాక్టివ్గా ఉంటారు వేరే పని చేస్తారు ఒకసారి అటు వెళ్తారు ఇటు వెళ్తారు చేస్తారు అది గమనిస్తుంటున్నాను కొంచెం కొందరు పిల్లలు గమనించి కొంచెం వాళ్ళ ముందుకు తీసుకొని రావడం అనేది జరుగుతుంది దీన్ని ఏమంటున్నారంటే ఏడిహెచ్డి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అదేవిధంగా తీసుకున్నట్టయితే ల్యాడ్ ఇది ఏంటంటే లాంగ్వేజ్ అక్వేషన్ డివైస్ నోమ్ చామ్స్కి వారి యొక్క లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుందో లాంగ్వేజ్ అక్వేషన్ డివైస్ నోమ్ చామ్స్కి వారి సిద్ధాంతం లోపల లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అందులో వారు ఉపయోగించారు ఏంటంటే పిల్లలు సులభంగా పదాలు నేర్చుకుంటే చాలు పదాలు కనుక వస్తే ఆటోమేటిక్గా గ్రామర్ అనేది వాళ్ళు సిద్ధంగానే వాళ్ళకు వాక్యాల రూపంలో గ్రామర్ ఎర్ర లేకుంటే వాళ్ళే చేయగలుగుతారు దానికి ముఖ్య కారణం ఏంటంటే పిల్లల బ్రెయిన్ లోపల ఎల్ఈడి ఉంటుందని చెప్తున్నారు వారి యొక్క సిద్ధాంతం లాంగ్వేజ్ అక్వేషన్ డివైస్ వాళ్ళకి పదాలు నేర్చుకుంటే పదాలు కనుక వస్తే వాక్యాలు సులభతరంగా అదే గ్రామటికల్గా వస్తుంది దేని కారణం ఏంటంటే ఎల్ఈడి ల్యాడ్ ఉంటుంది లాంగ్వేజ్ అక్వేషన్ డివైస్ ఇది కూడా మామూలుగా ఇంతకుముందు జరుగుతున్న జరిగిన ఇంతవరకు జరిగిన సీటెడ్ పేపర్లో పలుసార్లు ఈ మూడు అనేక సార్లు వస్తున్నాయి ఈ అబ్రివేషన్స్ ఇంకొకటి చూద్దాం ఆర్టీఈ సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మనందరికీ తెలిసిందే ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇది మనకు తెలిసిందే ఫేమస్ ఇది రెండు వేల తొమ్మిది కంపల్సరీ దీనిలోకి వెళ్ళి క్వశ్చన్స్ అవుతున్నాయి జనరల్గా ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే ఫ్రీ అండ్ కంపల్సరీ అని కూడా అంటారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ టు ఫ్రీ అండ్ కంప ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పిల్లలకు ఎక్కడి నుంచి వెళ్ళి అంటే సిక్స్ టు ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు ఎలిమెంటరీ విద్య ఉచిత ఎలిమెంటరీ విద్య ఫోర్టీన్ ఇయర్స్ వచ్చే వరకు పిల్లలకు ఫ్రీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ క్లాస్ వన్ టు ఎయిత్ వరకు ఉచిత నిర్బంధ విద్య అంటాం కదా ఫ్రీ కంపల్సరీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఈ యొక్క ఆర్టీ యాక్ట్ ప్రకారంగా ప్రతి బిడ్డకు కూడా సంక్రమిస్తుంది అదే రకంగా తీసుకున్నట్టయితే ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇప్పుడు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అంటున్నాం మనం గుర్తుంచుకోవడానికి చాలా సులభం ట్వంటీ ట్వంటీ దీనికంటే ముందు ఎప్పుడు వచ్చింది అంటే ఎన్ఈపి దీనికంటే ముందుగా వచ్చింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ లోపట నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వచ్చింది రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకి ఎన్ఈపి రావడం జరిగింది సో దాని యొక్క ప్రభావం వలనే డైట్స్ ఏర్పాటు జరిగిందంట డైట్స్ కానీ నవోదయ విద్యాలయాలు కానీ ఇవన్నీంటి ఏర్పాటు యొక్క ఆ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సిటీలు కదా ఇప్పుడు బీడి కాలేజ్ని సిటీ అంటాం అవన్నీ కూడా మామూలుగా యూనివర్సిటీ కాలేజ్ ఎడ్యుకేషన్స్ అవన్నీ రావడం కూడా జరిగింది సరేదైనా సో ఈ విధంగా ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఇది జనరల్గా ఎన్నో పాలసీగా చెప్పడం జరుగుతుందంటే ఇప్పుడు మొన్న వచ్చింది మామూలుగా మూడవది ఇంతకుముందు వచ్చింది ఏంటి అంటే నైన్టీన్ నైంటీ సిక్స్లో ఇది రెండవది దానికంటే ముందు ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ అప్పుడు రావడం జరుగుతుందని చెప్పారు శ్రీదిన ఈ రకంగా తీసుకున్నప్పుడు ఇంకోటి ఎన్సిఎఫ్ మనందరికి తెలిసిందే ఫేమస్ మనకు నేషనల్ ఎన్సీఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ మనకు తెలిసిందే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇందులోకి మనకు అనేక ప్రశ్నలు వస్తున్నాయి కన్స్ట్రక్టివిజం జ్ఞాన నిర్మాణం ఏదైతే ఉందో బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ ద ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పిల్లలు తమంతట తామే జ్ఞాన నిర్మాణాన్ని చేసుకుంటారు అనేది అందులో ఉన్న మూల సూత్రం పిల్లలు చిల్డ్రెన్ ఆర్ యాక్టివ్ లెర్నర్స్ అదేవిధంగా మీనింగ్ఫుల్ లర్నర్స్ లేదా ప్రీవియస్ నాలెడ్జ్కు కొత్త ఎక్స్పీరియన్సెస్ అందజేస్తే మామూలు న్యూ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అదేవిధంగా అందులో యాక్టివ్గా ఉండేది ఎవరు అంటే మామూలుగా చైల్డ్ టీచర్ ఏమో ఫ్యాన్సీగా ఉంటారు లేదా ఫెసిలిటేటర్గా ఉంటారు అందుకే చైల్డ్ సెంటర్డ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ కూడా ఒక రకంగా దీనికి మనం చెప్పుకోవచ్చు దీనికి అనుబంధమైందని కాదు కానీ దీన్ని ఒక రకంగా మామూలుగా ఎన్సీఎఫ్కు మూలంగా కూడా మనం పేర్కోవచ్చు ఇది ఎన్సీఎఫ్ ఎన్సీఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ దీనికల్ కూడా అనేక క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి అదేవిధంగా ఇంకొకటి ఐఈపి ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ దీని మీద కూడా క్వశ్చన్ వస్తున్నాయి అంటే పిల్లలకు డిసేబిలిటీ చిల్డ్రన్ ఉంటారు లర్నింగ్ డిసేబిలిటీ కావచ్చు ఏ రకమైన డిసేబిలిటీ ఉంటారు కావచ్చు వాళ్ళకు వైయక్తిక విద్యాపతకం అంటాము తెలుగులో ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఒక ఫిఫ్టీన్ డేస్ కావచ్చు ఒక వన్ మంత్ వరకు పిల్లవాడిని ఈ బాబుని ఇక్కడ ఉన్నాడు ఇక్కడ నుంచి ఈ ఫిఫ్టీన్ డేస్లో ఇంతవరకు డెవలప్ చేయాలి లేదా వన్ వీక్ ప్లాన్ కావచ్చు ఫిఫ్టీన్ డేస్ ప్లాన్ కావచ్చు ఆ ప్లాన్ ఆబ్జెక్టివ్స్ను ఇంప్లిమెంటేషన్ చేయాలి ఆబ్జెక్ట్ని సాధించాలి ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఆ బిడ్డని ఎదగడానికి తోడ్పడేది ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఐఏపి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగం ఐఏపి అనేది ఇండివి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సో ఇంక్లూజివ్ ఎక్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళి మనకు ఆల్మోస్ట్ ఫైవ్ బిడ్స్ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే నెక్స్ట్ తీసుకున్నట్టయితే మామూలుగా ఇది లాంగ్వేజ్లో కూడా అడుగుతున్నారు కామన్ అడుగుతున్నారు చెప్తున్నారు క్యాల్ప్ సిఏఎల్పి క్యాల్ప్ అంటే ఏంటంటే కాగ్నేటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషన్సీ దయచేసి గుర్తుపెట్టుకోండి క్యాల్ప్ అంటే కాగ్నేటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషన్సీ సంజ్ఞాన కాగ్నేటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషన్సీ కాగ్నేటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషన్సీ కాల్ప్ ఇంకొకటి అడుగుతున్నది బిక్స్ బిఐసిఎస్ బిక్స్ బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్ చూడండి ఇక్కడ బిక్స్ అంటే బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ స్కిల్ బిక్స్ దీనిపైన కూడా బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి అదే రకంగా ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అంటే మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే కనీస అభ్యసన స్థాయి అంటారు ఒక క్లాస్ పూర్తి అయ్యేసరికి కనీసం రావాలి ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ మనం కంప్లీట్ అయ్యేసరికి నెంబర్ కాన్సెప్ట్ హండ్రెడ్ వరకు రావాలి అదేవిధంగా అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ లేదా మామూలుగా మల్టిప్లికేషన్స్ సింగిల్ డిజిట్ అన్న రావాలి అట్లా మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటారు ఎంఎల్ఎల్స్ ప్రతి సబ్జెక్టుకి కూడా రూపకల్పన చేయబడుతుంది ఎంఎల్ఎల్స్ ఆఫ్ ఎంఎల్ఎల్స్ అంటే మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటారు అదేవిధంగా ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ స్కిల్స్ అని వినే ఉంటారు మీరు ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ స్కిల్స్ అంటాం అంటే ఏంటి ఇవి భాష లాంగ్వేజ్ స్కిల్స్ అంటాం లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ వీటిని ఏమంటారంటే లాంగ్వేజ్ స్కిల్స్ అంటారు కంపల్సరీగా ఇది సీక్వెన్షియల్ ఆర్డర్లో వస్తే ఫస్ట్ లిజన్ చేస్తారు వింటారు తర్వాత మాట్లాడతారు తర్వాత రీడింగ్ వస్తుంది ఆ తర్వాత రైటింగ్ వస్తుంది లాస్ట్ రైటింగ్ లిజనింగ్ రీడింగ్ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ అంటాం అదేవిధంగా ఎల్వోస్ చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది వీటిని ఏమంటారు అంటే లర్నింగ్ అవుట్కమ్స్ అంటారు ఇది ఎన్సీఆర్టీ వాళ్ళు ప్రవేశపెట్టింది బహుశా మనకి కొత్త విద్య ఎన్ఈపిలో తప్పనిసరిగా ఇది ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిపోయింది ఎన్సీఆర్టీ వాళ్ళు సూచించినాయి మరి వెళ్ళి వచ్చినాయి అంటే బ్లూమ్స్ టా వెళ్ళి బ్లూమ్స్ ఏవైతే ఉంటాయో మనం బ్లూమ్స్ బోధన లక్ష్యాల లోపట అవి స్పెసిఫికేషన్స్గా మనం పేర్కొంటాం దయచేసి ప్రతి ఆబ్జెక్టివ్కు స్పెసిఫికేషన్స్ ఉంటాయి మనకు తెలిసిందే ప్రతి ఆబ్జెక్టివ్కు స్పెసిఫికే స్పెసిఫికేషన్స్ ఉంటాయి ఉదాహరణగా నాలెడ్జ్ అంటాం నాలెడ్జ్ యొక్క స్పెసిఫికేషన్ ఏంది రీకాల్ అండ్ రికగ్నిషన్ అవునా కదా అవుట్కమ్ లర్నింగ్ అవుట్కమ్ అదేవిధంగా అండర్స్టాండి అండర్స్టాండింగ్ అంటాం కదా ఆబ్జెక్ట్ ఇస్ అండర్స్టాండింగ్ దాని యొక్క అవుట్కమ్ లర్నింగ్ అంటే స్పెసిఫికేషన్ ఏమని చెప్తాం ఎక్స్ప్లెయిన్స్ ఎవరైతే మామూలుగా టాపిక్ అవగాహన అవుతుందో పిల్లలు సులభంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వివరిస్తారు వన్ ఆఫ్ ద లర్నింగ్ అవుట్కమ్ లేదా క్లాసిఫైస్ గివింగ్ ఎగ్జాంపుల్స్ ఈ విధంగా అనేక రకాల లర్నింగ్ అవుట్కమ్స్ ఉన్నాయి తర్వాత అప్లికేషన్స్ కూడా మామూలుగా ఇట్లా ఈ విధంగా ఆబ్జెక్టివ్ అంటే మనం జస్ట్ రీకలెక్ట్ చేసుకుంటే బ్లూమ్స్ ఏవైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో కాబినేటివ్ డొమినలో నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ కదా అనాలిసిస్ సింథసిస్ అవాల్యుయేషన్ ఇప్పుడు కొత్త దానిలో ఐఎన్జి ఫామ్ కన్వర్ట్ అయ్యాయి అదేవిధంగా లాస్ట్ది క్రియేటింగ్ లేదా క్రియేటివిటీ అంట నోయింగ్ అండర్స్టాండింగ్ అప్లయింగ్ అనలైజింగ్ సింథసైజింగ్ దాని ప్లేస్లో ఇప్పుడు క్రియేటింగ్ అని వచ్చింది క్రియేటివిటీ అవాల్యుయేషన్ అవాల్యుయేటింగ్ సరే ఏదైనా ఈ రకంగా ఎల్వోస్ అంటే స్పెసిఫికేషన్స్ ఆబ్జెక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏవైతే మనం పేర్కొన్నామో వాటిని ఏమంటున్నారంటే లర్నింగ్ అవుట్కమ్స్గా ఎన్సీఆర్టీ పేర్కొన్నది జస్ట్ ఇదే బేసిక్ బ్యాక్డ్రాప్ తెలిస్తే మనకు గుర్తుంచుకోవడం చాలా సులభంగా ఉంటుంది పుట్టి బట్టి పట్టినట్టు కాకుండా దాని వెనుక ఎక్కంచెలు వచ్చిందని తెలుసుకుంటే కొంచెం సులభం అవుతుంది సో దయచేసి ఇవి కొన్ని ముఖ్యమైన అబ్జర్వేషన్స్ మనం గుర్తుంచుకోవాల్సినవి మరొకసారి చూద్దాం బాల బిల్డింగ్ ఐజ్ లర్నింగ్ ఎయిట్ ముఖ్యంగా ఢిల్లీ గవర్నమెంట్ కానీ ఎక్కడకైనా మనం చూస్తున్నాం ఏ పాఠశాల పట్టినైనా పాఠశాల యొక్క కాంపౌండ్ వాల్స్ కానీ తర్వాత మనకు సూక్తులు రాస్తుంటారు అదేవిధంగా ప్రైమరీ క్లాసెస్ అయితే మామూలుగా పటాలు వేసి కింద పలక అంటే పలక బొమ్మ వేసి పెడుతుంటారు లేదా యాపిల్ యాపిల్ అనేట్ల సందర్భాన్ని బట్ల లేదా రైమ్స్ రాస్తుంటారు సో ఏమైతే అంటే ఒక లెర్నింగ్ ఎయిడ్గా బిల్డింగ్ ఐజ్ లెర్నింగ్ ఎయిడ్గా ఉపయోగపడుతుంది ఓకే సో దీని మీద కూడా మనం వీడియో చేసుకున్నాం ఏడిహెచ్డి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ లెర్నింగ్ డిసెబిలిటీ లోపల మామూలుగా అనుకున్నాం డిస్గ్రాఫియా అంటున్నాం కదా రాయడంలో లోపం అదేవిధంగా డిస్క్యాలికలియా మ్యాథమెటిక్స్ అంకెలను అంటే మ్యాథమెటిక్స్ యొక్క చేయడంలో లోపం డిస్లెక్సియా అన్నాం రీడింగ్ డిసెబిలిటీ అంటున్నాను అవునా కదా అదే అదేవిధంగా ఏడీహెచ్డి అనేది కూడా ఒక డిసెబిలిటీయే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అనుకున్నాం ఓకే ఎల్ఈడి ల్యాండ్ లాంగ్వేజ్ అక్వేషన్ డివైస్ నోమ్ చామ్స్కి చెప్పిన విషయం మనకు తెలిసిందే అంటే పిల్లలకు మాటలు అందిస్తే పదాలు నేర్చుకుంటే చాలు వాక్యాల రూపంలో ఆటోమేటిక్గా గ్రామటికల్ లేకుండా దాన్ని వారు యూనివర్సల్ గ్రామర్ అని పేర్కొన్నారు వచ్చేస్తుంది దానికి కారణం ఏంటంటే ప్రతి పిల్లల బ్రెయిన్లో ల్యాడ్ అనేది ఉంటుంది లాంగ్వేజ్ ఎక్వేషన్ డివైస్ ఉంటుందని చెప్పారు అది దాని ఫుల్ ఫామ్ ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ పిల్లలకు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు ఫ్రీ ఎలిమెంటరీ కంపల్సరీ ఫ్రీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఒకటి నుండి ఎనిమిదో తరసి పిల్లలకు చదువుకునే హక్కు భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు అందుకే ఇంక్లూజ్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాధాన్యత చాలా పెరిగింది ఇప్పుడు మనకు ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ దీనికంటే ముందు వచ్చింది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో వచ్చింది ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చి థర్టీ ఫోర్ ఇయర్స్ ఒకసారి చూసుకోండి థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫార్మేషన్ అయింది థర్డ్ ఎన్ఈపి సో అప్పుడే నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది డైట్లు కానీ తర్వాత సిటీఈస్ అని చెప్తాం టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించింది బీడీ కాలేజ్ను సిటీగా పేర్కొంటారు అవన్నీ ఫార్మేషన్ జరిగింది అదేవిధంగా తీసుకున్నట్టయితే ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇప్పుడు పాఠ్యపుస్తకాల నిర్మాణం అంతా కూడా ఎన్సీఎఫ్ ద్వారానే రెండు వేల ఐదు ఆధారంగానే నిర్మితం కావడం జరిగింది అదేవిధంగా ఈవీఎస్ ఇంతకుముందు మామూలుగా ఈవీఎస్ వన్ ఈవీఎస్ టూ అని ఉండేది ఈవీఎస్ వన్ సోషల్ అనేవారు ఈవీఎస్ టూను సైన్స్ అనేవారు కానీ ఇప్పుడు ఒకటే మామూలుగా పిల్లలకి ఎంత ఇంటిగ్రేటెడ్గా నేర్చుకోవడానికి సైన్స్ సోషల్ వేరువేరు కాదు ఇంటిగ్రేటెడ్గా అంటే మూడు సబ్జెక్ట్లు ఉంటాయన్న విషయం తెలిసిందే సైన్స్ సోషల్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఓకే ఏదైనా సో అది ఒక ఎగ్జాంపుల్ సహాయపడతాను ఎన్సీఎఫ్ తప్పనిసరిగా ఎన్సీఎఫ్ మీద చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి అనేది మనం తెలుసుకున్నది అదేవిధంగా ఐఈపి ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఇండి ఇండివిజు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఈ లర్నింగ్ డిసెబిలిటీ అయితే ఉన్నారో పిల్లలందరికీ కూడా ఒక్కొక్కరికి ప్లాన్స్ ఇండివిజువల్గా చేయాలి అందరి కామన్ ప్లాన్ కాదు ఇండివిజువల్గా ఒక బిడ్డ తీసుకుంటా బిడ్డకు ఈ వన్ వీక్లో టెన్ డేస్లో లేదా ఫిఫ్టీన్ డేస్లో ఏమి అభివృద్ధి తీసుకురావాలి అడిషన్స్ నేర్పుతామా కాన్సెప్ట్ డెవలప్మెంట్లో నెంబర్ నెంబర్ కాన్సెప్ట్ డెవలప్ ఎంతవరకు నేర్పుతాం అట్లా చేసుకొని చేస్తాం అదేవిధంగా తీసుకున్నట్టయితే క్యాల్ప్ కాగ్నేటివ్ అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషన్సీ బిక్స్ బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్ అదేవిధంగా ఎమ్మెల్యే మినిమం లెవెల్స్ ఆఫ్ లర్నింగ్ కనీస అభ్యసన స్థాయిలు అంటారు ఒక బిడ్డ క్లాస్ వన్ పూర్తి చేసేసరికి లాంగ్వేజ్లో ఇంతవరకు రాయాలి అక్షరమాల రావాలి లేదా మన చిన్న చిన్న పదాలు రాయగలగాలి దీర్ఘ పదాలు రావాలి చిన్న ఒత్తు పదాలు రావాలి క్లాస్ వన్ అయిపోయేసరికి అదేవిధంగా గణితంలో తీసుకుంటే మినిమం వంద వరకు నెంబర్ కాన్సెప్ట్ డెవలప్ కావాలి తర్వాత సింగిల్ డిజిట్ అడిషన్స్ చేయగలగాలి సింగిల్ డిజిట్ ఉన్న సబ్స్ట్రాక్షన్ చేయాలి సింగిల్ డిజిట్ గల మల్టిప్లికేషన్స్ కూడా చేయాలి అంతవరకు క్లాస్ వన్ కంప్లీట్ అయితే దాటిని మినిమం అంతవరకు రావాలి మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటారు అదేవిధంగా తీసుకున్నట్టయితే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ అంటాం మనం వీటిని లాంగ్వేజ్ స్కిల్స్ కూడా అంటాం లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ అదేవిధంగా ఎల్ఓస్ అన్న పదం ఈ మధ్యకాలంలో వచ్చింది ఎల్ఓస్ ఆర్ నథింగ్ బట్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇప్పుడు ఆల్రెడీ పాఠ్య పుస్తకాల్లో కూడా రాబోతున్నదే ఇది ఎన్ఈపి కూడా మనకి ఈ పదజాలం ఇంప్లిమెంటేషన్ కాబోతుంది కాబట్టి జాగ్రత్త పద పదం మీద ఎల్ఓస్ అంటే లర్నింగ్ అవుట్కమ్స్ నథింగ్ బట్ బ్లూమ్స్లో మనం స్పెసిఫే స్పెసిఫికేషన్స్ అనేవాళ్ళం లక్ష్యాలు స్పష్టీకరణాలని పేర్కొన్నాం స్పష్టీకరణాలకే ఇప్పుడు ఏమైనా చెప్తున్నారంటే లర్నింగ్ అవుట్కమ్స్ అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ అని వచ్చిందని ఎట్లా తెలుస్తుంది రీకాల్ అండ్ రికగ్నిషన్ అనుకుంటా అవునా కాదు అదేవిధంగా అండర్స్టాండింగ్ అనేది ఒక ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ యొక్క స్పెసిఫికేషన్ ఏంది వివరించడం వర్గీకరించడం భేదాలను గుర్తించడం తప్పులను గుర్తించి సవరించడం ఉదాహరణలు ఇవ్వడం ఇవన్నీ కూడా మామూలుగా దీని యొక్క లర్నింగ్ అవుట్కమ్స్గా అండర్స్టాండింగ్ యొక్క లర్నింగ్ అవుట్కమ్స్ అంట ఎక్స్ప్లెయినింగ్ క్లాసిఫైయింగ్ ఐడెంటిఫైయింగ్ డిఫరెన్సెస్ గివింగ్ ఎగ్జాంపుల్స్ కదా ఇవన్నీ కూడా ఈ యొక్క ఎల్వో దీనికి అండర్స్టాండింగ్ యొక్క ఎల్వోస్గా పేర్కొంటాం సో ఇట్లా ఎగ్జాంపుల్ ద్వారా మీకు తెలుసుంటే చెప్పడం జరుగుతుంది సో వన్స్ అగైన్ దయచేసి కొంచెం అబ్రివిషన్స్ మీద లిటిల్ బిట్ ఆఫ్ కాషియస్గా ఉండాలి సో తప్పనిసరిగా యు ఆర్ డూయింగ్ యు ఆర్ వర్కింగ్ హార్డ్ బాగా చేస్తారు ఎగ్జామ్ను సో తప్పనిసరిగా కొంచెం కాషియస్గా ఉండండి దయచేసి తప్పనిసరిగా మార్క్ టెస్ట్ను ప్రాక్టీస్ చేసుకోండి సింపుల్గా కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ మీద అప్లికేషన్ మీద అదే రకంగా తీసుకున్నట్టయితే క్రిటికల్ థింకింగ్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి తర్వాత పారాగ్రాఫ్స్ మీద తప్పనిసరిగా ఒకటి రెండుసార్లు మార్క్ టెస్ట్ కనుక చేసినట్టయితే అదేవిధంగా చివరి వరకు చేసుకోండి దయచేసి సబ్మిట్ కొట్టండి మళ్ళీ తర్వాత ఓకే అని వస్తుంది ఓకే కట్టండి మళ్ళీ తర్వాత ఇంకేమైనా అడుగుతుంది అడుగుతుందా చూడండి ఓకే ఫైనల్ ఇట్ ఈస్ యువర్ టెస్ట్ ఈజ్ ఓవర్ అనే దాకా రెండుసార్లు మూడు సార్లు చెక్ చేసుకొని కొట్టండి అది మాక్ టెస్ట్లో కూడా దయచేసి కంప్యూటర్ మీదనే మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ విషు ఆల్ ది సక్సెస్ ఎవరైనా కనుక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్